డిబేట్ నేను శ్రీహరి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ముందు వరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకు తిరుగులేదనేటువంటి భావంతో ఉండివచ్చింది సో ఉత్తరాంధ్రలో నిర్వహించినటువంటి సమ్మిట్ ప్రభావంతో అక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి ఉపాధి కల్పించబోతున్నాం అనేటువంటి దాంతో పట్టభద్రులందరూ తమ వైపే అనుకున్నారు ఇక రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం చిత్తూరు సంబంధించి తూర్పు రాయలసీమలో స్వీప్ చేశాం అక్కడ మెజారిటీ సీట్లు వచ్చాయి అక్కడ ఇక ఇబ్బందే లేదనుకున్న పరిస్థితి సో కానీ ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే మొత్తం పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఉపాధ్యాయుల విషయం కావచ్చు లేదా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మెజారిటీ జిల్లాల్లో ఎక్కువ మంది భాగస్వామ్యంతో జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం అధికార పార్టీకి దిమ్మ తిరుగుతోంది అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అసలు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించింది ఏంటి ప్రస్తుతం ఫలితాల్లో కనిపిస్తున్నది ఏంటి ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందో కూడా మనం డిస్కస్ చేద్దాం సో ముందుగా ప్రస్తుతం వచ్చినటువంటి రిజల్ట్స్కి సంబంధించి కూడా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల ఫలితాలపైన విశ్లేషణ అందించేందుకు కూడా మా ప్రతినిధి రామారావు బ్యూరో చీఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు రామారావు గారు చెప్పండి అసలు ఏంటి ఈ ఫలితాలు ప్రస్తుతం చూస్తే ఏమనిపిస్తోంది అధికార పార్టీలో సో ప్రస్తుతం చిత్తూరు కావచ్చు అట్లనే ముఖ్యంగా వైజాగ్ కావచ్చు అక్కడ టీడీపీ అభ్యర్థులు ముందు అంజలో ఉన్నారు మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కూడా అయితే తిరుపతిలో పూర్తయింది సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా లెక్కించబోతున్నటువంటి పరిస్థితి శ్రీహరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9 జిల్లాల్లో 108 నియోజకవర్గాల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగాయి ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా రాయలసీమలో ఉన్న చిత్తూరు అనంతపురం కర్నూలు కడప ప్రకాశం నెల్లూరు ఈ మొత్తం ఈ 9 జిల్లాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరిగాయి ఇప్పుడు మనకు ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం రాయలసీమ ఈస్ట్ నియోజకవర్గంలో అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా టీడీపీ గెలుపు ఖాయం అని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు ఇదే సమయంలో రాయలసీమ వెస్ట్ నియోజకవర్గంలో కూడా ఫలితాలు మారుతూ ఉన్నాయి అక్కడ రామ్గోపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం 6వ రౌండ్కి వచ్చేసరికి ఆయన మెజారిటీలోకి వచ్చారు అయితే ఇది అత్యంత స్వల్ప మెజారిటీ అయినప్పటికీ కూడా 2వ ప్రాధాన్యత ఓటుతో తాము గెలుపొందుతాము అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మీరు అన్నట్టు ఇంకో విషయం కూడా మనం పరిశీలించాలి ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధానమైన లోపం ఏమిటంటే టీచర్ల యూనియన్స్ మధ్య ఏదైతే యూటీఎఫ్ కానీ పీడీఎఫ్ మధ్య ఏపీటీఎఫ్ మధ్య ఉన్న విభేదాల కారణంగా అక్కడ ఉండే టీచర్స్ యూనియన్ మధ్య ఉన్న విభేదాల కారణంగా కూడా వాళ్ళు ఓడిపోయారు అనేది ఆలస్యంగా అంటే పోటీ చేసి ఫలితం వచ్చిన తర్వాత వాళ్ళు ఆలస్యంగా గుర్తించారు ఇదే సమయంలో ఈ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు ఒకవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోవైపు ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు మాత్రం వైసీపీకి తీవ్ర ఉక్కపోత కలిగిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నప్పటికీ కూడా వాతావరణం చల్లబడినప్పటికీ కూడా వైసీపీలో మాత్రం ఉక్కపోత ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది ప్రధానంగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో పట్టభద్రులు అనేవాళ్ళు విద్యాధికులు అంటే డిగ్రీ పూర్తయిన వాళ్ళు అలా కాకుండా డిగ్రీ పూర్తి కాని వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించినప్పటికీ కూడా ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా అది కూడా సాధ్యం కాలేదు కానీ ఈ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ఈరోజు ఫలితాలు వస్తున్నాయో ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో వస్తున్న ఫలితాలు వైసీపీకి షాక్నిచ్చాయి ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొంతమంది లైక్ మైండెడ్కి సంబంధించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు కూడా సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందనే అంశంపై వాళ్ళు విశ్లేషించుకున్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకున్నాం కానీ ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పి తాము భావించలేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు దీంతోపాటు వాలంటీర్ల వ్యవస్థ వలన కూడా ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఆ సమావేశంలో పాల్గొన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా విశ్లేషించారు ఎందుకు అనంటే ప్రధానంగా వాలంటీర్ల వలన ప్రజాప్రతినిధులకి ప్రజలకి మధ్య ఉన్న అనుసంధానం ఏదైతే ఉందో కనెక్టివిటీ ఏదైతే ఉందో అది పోయింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇందులో కూడా ఇటీవల గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్లను తీసుకొని సచివాలయ సిబ్బందిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే వాలంటీర్ వచ్చి మాకు ఇస్తున్నాడు అని చెప్తున్నారు కానీ ఇది ప్రభుత్వం ఇస్తుందనో లేకపోతే అక్కడ ఉండే ఎమ్మెల్యే ఇప్పిస్తున్నాడనో లేకపోతే ముఖ్యమంత్రి ఇస్తున్నాడనేది తెలియటం లేదు అని చెప్పి కూడా వాళ్ళు విశ్లేషించారు ఇక ఉత్తరాంధ్రలో శ్రీహరి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఒకటి ఉంది
एंटे राष्ट्र मूड राजधान संबंधी विशाखपन कार्य निर्वाहक राजधा काबोदी अर्भाट प्रकटिचार इपटे अदे स्टाद उ विशाख में मेरन पार्टनरशिप समिट जरपटी अड़ मूड राजधान एग्जिक्यूटिव कैपिटल अवतने मन जगह ग्लोबल इन्वेस्टर समिट वन लक्षल कोूपये पटाने वालेवरू अगर प्रजल नमले मुख्य एडुकेटर्स नमले अने की स्पष्ट अर्थम एक्डते विशाखपन अत्यधिक ओटलो अवरू नमले अस्ते मोदी रौंती चिरंजीवरा आधिक्यता प्रदर्शिस्ट ये रौंड वैसी अभ्यर्थि की आधिक्यत रे अंदवल इध पंचे मोव రాయలసీమ అధికార పార్టీకి కంచుకోట అటువంటి రాయలసీమలో కూడా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో న్యాయ రాజధాని వస్తుందని చెప్పారు కానీ జుడిషియల్ అకాడమీని ఆంధ్రాలో ఏర్పాటు చేశారు ఇక్కడ కోస్తాలో ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లాలో ఈ జుడిషియల్ అకాడమీ కూడా ఇక్కడికి రావటం వీటిపై కూడా అక్కడ ప్రజలు కూడా పార్టీని నమ్మటం లేదు అక్కడ లీగల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏదైతే చెబుతున్నారో సారీ న్యాయ రాజధాని అని ఏదైతే చెబుతున్నారో అది కూడా సాధ్యం కాదు అని నమ్మటం వల్లే వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేశారు అని చెప్తున్నారు ఇక రాయలసీమలో ఉండే ఈస్ట్ వెస్ట్ ఈ రెండు కాన్స్టిట్యూన్సీల్లో కూడా కడపలో కూడా అత్యసరు మెజారిటీ మాత్రమే వచ్చింది పూర్తి స్థాయిలో రాలేదు అని చెప్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై ఈ రోజు అసెంబ్లీ లాబీల్లో గాని అంటే ముఖ్యంగా ఇవాల జరుగుతున్నటువంటి ఫలితాలు చూస్తుంటే రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్ కి ఇవి ఏ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నాయి అని చెప్పొచ్చు శ్రీహరి గారు 9 జిల్లాల్లో అంటే నేను చెబుతుంది 9 కూడా ఉమ్మడి జిల్లాలు ఈ 9 జిల్లాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగింది పట్టభద్రులు పట్టభద్రులు అనే వాళ్ళు ఎడ్యుకేటర్స్ అనే వాళ్ళు దే ఆర్ ది క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అంటే సొసైటీకి సంబంధించిన క్రీమ్ వాళ్ళు అటువంటి వాళ్ళలో ఇంత వ్యతిరేకత ఉంది అనేది అధికార పార్టీ నేతలే నమ్మబోతున్నారు ఈ ఫలితాలే తప్పనిసరిగా రేపు జనరల్ ఎలక్షన్స్ లో కూడా ప్రతిబింబిస్తాయని చెప్తున్నారు ఇక్కడ శ్రీహరి గారు మనం ఇంకో విషయం కూడా గమనించాలి అధికార పార్టీ అనేక ప్రలోభాలకు గురిచేసింది రాయలసీమలో అయితే 6వ తరగతి 7వ తరగతి చదివిన వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇచ్చి తిరుపతిలో మన ఏబిఎన్ ప్రతినిధులే చూపించారు క్యూలోకి వెళ్లి అడిగితే తాము 7వ తరగతి చదువుతున్నాం చదువుకున్నాము మాకు డిగ్రీ కాలేదు అయినా సరే ఓటు వచ్చిందని చెబితే వచ్చి ఓటేస్తున్నాం అని చెప్పారు ఇక విశాఖపట్నంలో అయితే వెండి నాణ్యాలను పంచారు ఇటువంటి ప్రలోభాలకు గురిచేసినా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొంతమందిని ఓటర్లు ఓటింగ్‌కు రానివ్వకుండా భయపెట్టినా కూడా ఆమా అలా వచ్చి ఓటు వేశారు అనంటే డెఫినెట్ గా ఇది ప్రభుత్వం మీద తప్పనిసరిగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది క్రిస్టలైజ్ అవటంతో కాబోటంతో పాటు పతాక స్థాయికి చేరింది అనేది ఎన్నికల ద్వారా స్పష్టమవుతుంది అని చెప్పి రాజకీయ పరిశీలకులు విశ్లేషణ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో తలపండిన నేతలు కూడా ఇదే విషయానికి వచ్చారు ఈ రోజు అనంతపురంలో ఏదైతే నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం ఉందో ఆ కౌంటింగ్ కేంద్రంలో కూడా అధికార పార్టీ నేతలు వెళ్లి రెండో ప్రాధాన్యత ఓట్లు మార్చాలని చూసినప్పటికీ కూడా టీడీపీ నేతలు అడ్డుకున్నారు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కూడా సాధ్యం కాదు అనేది స్పష్టం అవటంతో ఇప్పుడు అధికార పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు ఇవే ఫలితాలు ఏవైతే రాష్ట్రంలో 9 ఉమ్మడి జిల్లాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఫలితాలు వచ్చాయో ఇవే ఫలితాలు తప్పనిసరిగా అక్కడికి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిబింబిస్తాయని చెప్తున్నారు ఇక్కడ ఫైనల్ గా ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ పట్టభద్రులు అనే వాళ్ళు నగరాలు పట్టణాలు సెమీ అర్బన్ ఏరియాస్ తో పాటు రూరల్ ఏరియాస్ లో కూడా ఉన్నారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో గానీ విజయనగరం జిల్లాలో గానీ విశాఖపట్నం జిల్లాలో గానీ వీళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి మేజర్ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఓటు హక్కు నమోదు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అటువంటి వాళ్ళు కూడా వచ్చి ఓటు వేశారు అనేది ఈ రోజు జరిగిన లైక్ మైండెడ్ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల మీటింగ్ లో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఏంటి రామరావు అంటే ఎలాగైనా గెలవాలి షాక్ చూసాం అనిపించింది వాళ్ళకి ఇటువంటి ఫలితం వస్తుందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లాస్ గావచ్చు దగ్గర నుంచి అనేక మందికి ఓటు కల్పించారు సో అలాంటి వారందరూ కూడా ఇప్పుడు తల్లబట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ప్రస్తుతం అధికార పార్టీ పైన అధికార పార్టీపైనే దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపించబోతుంది తెలుగుదేశం పార్టీ ఎటు కూడా ఇటు ఇటు వాళ్ళ ఈ 4 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఎక్కడా కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో గాని వీటికి గాని రిలీఫ్ రాలేదు తెలుగుదేశం పార్టీ విషయం పక్కన పెడితే అధికార పార్టీకి తిరుగులేని మెజారిటీతో అప్రతిహత విజయాన్ని సాధించిన అధికార పార్టీకి 4 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వానికైనా కూడా ఇంత వ్యతిరేకత రావటం అనేది
ఇది మంచిది కాదు ఇది వెల్కమింగ్ డెవలప్మెంట్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని బెదిరింపులకు గురి చేసినా మాట్లాడితే కేసులు పెడుతున్నప్పటికీ కూడా కామ్గా తమ పని తాము కాని చేశారు ఓటర్లు అనేది మాత్రం స్పష్టంగా చెబుతున్నారు ఇది భవిష్యత్తులో తమకు ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి ఒక మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారు అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి ఈ రోజు సెక్రటేరియట్ లో కొంత విశ్లేషణ చేశారు దీన్ని సవరించుకోవటం అనేది కూడా ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ ప్రభుత్వానికి 4 సంవత్సరాల కాలంలో ఇంత వ్యతిరేకత రావటం అనేది కూడా వెల్కమింగ్ డెవలప్‌మెంట్ కాదు అనేది కూడా వాళ్ళంతా చెప్తున్నారు 2014 నుంచి 2019 సంవత్సరం మధ్య కాలంలో నంజాలలో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ కూడా అక్కడ అధికార బలంతోనే గెలిచింది కానీ ఆ రోజు ప్రభుత్వంలో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది ఆ రోజు ఆ పార్టీ నేతలు నమ్మలేదు ఈ రోజు అదే పరిస్థితి మా పార్టీలో కూడా నెలకొందని చెప్పి మరో ఎమ్మెల్యే విశ్లేషించారు ఇప్పుడు నుంచి బయటపడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా సెక్రటేరియట్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు వేరియస్ పనుల మీద వాళ్ళంతా వర్క్స్ మీద అనుచరుల కోసం వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆఫ్ ద రికార్డ్ గా చాలా విశ్లేషణలు చేస్తున్నారు ఇదంతా కూడా తమకు ఇబ్బందికరమైన పరిణామం అని కూడా వాళ్ళంతా చెప్తున్నారు శ్రీహరి గారు రైట్ థాంక్యూ రమారావు గారు సో మొత్తానికి అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తుంటే పట్టభద్రుల నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా షాక్ తగలబోతోంది పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు చూస్తే అధికార పార్టీకి షాక్ తగులుతోంది ఎలాగైనా గెలవాలనుకున్న వాళ్ళు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇదే అంశం పైన మనం డిస్కస్ చేద్దాం మనతో పాటు ఈ డిబేట్లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు గౌతు శిరీష గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు అలానే గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సుహాసిని గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో ఉన్నారు అందరికీ వెల్కమ్ సో శిరీష గారు ఎట్లా చూస్తున్నారు ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలు చూస్తుంటే అటు ఉత్తరాంధ్ర సంబంధించి కావచ్చు తూర్పు రాయలసీమ సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గాల్లో మొదటి రౌండ్లో స్పష్టమైనటువంటి ఆధిక్యం కనిపిస్తోంది సో పూర్తిగా 50% కావాల్సినటువంటిది మేబీ సెకండ్ రౌండ్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ మాత్రం ఉంది టీచర్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా మనం చూసాం అధికార పార్టీ బలపరిచినటువంటి వారు రెండు స్థానాల్లో కూడా గెలిచారు సో ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలపైన ఏమనుకుంటున్నారు ఈ ఫలితం మీరు ఎక్స్పెక్ట్ చేశారా శ్రీహరి గారు మీకు ప్యానెల్ లో ఉన్న ఇతర స్పీకర్స్ కి నమస్కారాలు అండి ఖచ్చితంగా శ్రీహరి గారు ముందుగా వై నాట్ 175/175 అని నా వెంట్రుక కూడా పీకలేరని ఆయన స్టేజ్లకి మాట్లాడిన మాటలకి చెంప చెల్లు అనిపించేలా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు గాని అటు రాయలసీమ పట్టభద్రులు గాని ఆయనకు ఒక మంచి లెసన్ నేర్పించారండి ముఖ్యంగా మేము క్యాంపెయిన్ లో ఒకే మాట ప్రతిసారి చెప్పేవాళ్ళం చదువుకున్నవాడు సమాజం గురించి ఆలోచించి ఓటు వేస్తే మంచిదని పెద్దలు చెప్తారు దయచేసి ఆలోచించండి ఈ రోజు ఆ పెద్దలు చెప్పిన మాటని 100% నిజం చేశారు ఈ రోజు ఉత్తరాంధ్రలో గాని రాయలసీమలో గాని పట్టభద్రులందరూ ఇక మీరు అంటారా టీచర్లు తాలూకు ఎలక్షన్స్ లోని వాళ్ళు గెలిచారని ఈరోజు మీ అందరికీ సమాధానం తెలుసండి ఈరోజు కొంతమంది టీచర్లు మారిన ప్రైవేట్ స్కూల్స్ ని వాళ్ళ తాలూకా యాజమాన్యాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని వచ్చే సంవత్సరం మీరు గెలిచినా గెలవకపోయినా అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుందని భయపెట్టి ఈరోజు చేయించారు తప్పితే ప్రజాస్వామికంగా జరిగిన ఈరోజు ఉత్తరాంధ్ర గాని ముఖ్యంగా తిరుపతిలోని మీరే చూశారు తిరుపతిలోని 7వ క్లాస్ 6వ క్లాస్ చదివిన మహిళల్ని తీసుకుని వచ్చి నిర్లజ్జగా నిస్సిగ్గుగా నిలిచబెట్టి ఓట్లు వేయించారు మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద కనీసం కాదు కదా అసలు ఎలక్షన్ కమిషన్ నిజంగా మన రాష్ట్రంలో ఉందా లేదా అని ఈరోజు డౌట్ కలుగుతుంది అదైతే కన్ఫర్మ్ చేసింది లేదని అలాంటి అరాచకాలు చేసిన చదువుకున్నవాడు 4.5 సంవత్సరాలుగా ఒక్క ఛాన్స్ అని ఇచ్చాం ఆ చదువుకున్న వాళ్ళకి ఎలాంటి భ్రష్టు పట్టించారో ఆలోచించి ఈరోజు చెంప చెల్లు అనిపించేలా ఆయనకు ఒక లెసన్ నేర్పించారండి ఈరోజు మళ్ళీ ఇంకా మాట్లాడతారా అండి 175/175 ఎందుకు రావు అని ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా అమరావతిని నాశనం చేసి అమరావతికి రాజధానికి భూములు ఇచ్చిన ఆ రోజు ఆ రైతుల్ని ఆ మహిళల్ని ఏడిపించి ఉత్తరాంధ్రకి ఏదో చేస్తా ఉన్న వీళ్ళ మాటల్ని ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదని ఇప్పటికన్నా అర్థమవుతుందా అండి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా శాంతి కామకులు ఒక హుద్హుద్ వచ్చినా తిత్తిని వచ్చినా ఎవరు సహాయం చేశారో అర్థం చేస్తున్నారు కానీ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకని ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు ఆ ఛాన్స్ కి ఈరోజు ఉత్తరాంధ్ర కాదు కదా రాష్ట్రం మొత్తం ఊడ్చుకుపోయే పరిస్థితి వచ్చిందని చదువుకున్న వాళ్ళకి ఈవెన్ చదువు లేని వాళ్ళకు కూడా అర్థమైందండి కొంతమంది భయపడే వాళ్ళకి తప్పితే ఈ రోజు భయం ఏంటండి శ్రీహరి గారు ఈ రోజు కూడా ఇంకా భయపడితే మీరు చెప్పు చేతులు రేపు ఉదయం రోడ్డు మీద ఊరుకు కూడా భయపడాలి శ్రీహరి గారు నిజంగా నేను 2 చేతులెత్తి ఆ గ్రాడ్యుయేట్ లోని పట్టభద్రులకి నమస్కారం చేస్తున్నాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం గొడ్డుకోలేదు ఆలోచించే మేధావులు ఉన్నారు
కొంచెం లేట్ అయినా కరెక్ట్ టైం లో స్పందించారు అన్న ఒక నమ్మకం ఈ రోజు కలుగుతుందని మాకు ఈరోజు ఈరోజు ఈ రిజల్ట్స్ మాకు మరింత బాధ్యత పెంచుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి ఆ మధ్య ఒక సీనియర్ మంత్రి గారు మాకు కనీసం రాజధాని కాకపోతే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాయని మాట్లాడారు వాళ్ళందరికీ ఈ రోజు మాట్లాడమనండి ఏం చేశారండి ఉత్తరాంధ్రకి ఈరోజు ఉత్తరాంధ్రలు భూముల్ని కైవసం చేసుకున్నారు రుచిపొట్టని బోడిగుండి చేశారు ఈరోజు ఒక విద్యా సంస్థ అయినా గీతం సంస్థను ఎలా నాశనం చేశారో తెలుసు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని మన పెద్దలు పార్టీలు అతీతంగా తెచ్చిన స్టీల్ ప్లాంట్ ని అమ్మకంలో కూడా గోప్యం చూపించారు ఇన్ని చేస్తూ ఈరోజు ఇంకా ఉత్తరాంధ్ర ఉద్ధరిస్తానన్నట్టు మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ ఈరోజు మాత్రం ప్రజలకు బాగా అర్థమైందండి ఇది ఒక మొదలు మాత్రమే మార్పుకి నాంది పడింది ఈ మార్పు మరింత ముందు దిశగా వెళ్తాది తప్పితే ప్రతిరోజు ఇప్పటి వరకు భయపడిన వాళ్ళు కూడా ఇక బయటకు వస్తారండి రిజల్ట్స్ డిస్కస్ చేద్దాం మేడం ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇటీవల సమ్మిట్ నిర్వహించినప్పుడు దీని ప్రభావం ఉంటుంది అనుకున్నారు లేకపోతే అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో కావచ్చు లేదా స్కీములు పనిచేస్తాయి యూత్ అంతా కూడా లేదా కుటుంబాలంతా కూడా మా అండగా ఉంటారనుకున్నారు కానీ ఫలితాలు మాత్రం వేరుగా వస్తున్నటువంటి పరిస్థితి వెంకటేశ్వరరావు గారు ఎట్లా చూస్తాం జనసేన పార్టీ ప్రస్తుతం వచ్చినటువంటి రిజల్ట్స్కి సంబంధించి కూడా ఇటీవలే మీరు సభలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో యూత్ అందరూ కూడా వాస్తవాలు గ్రహించాలి ఎక్కువ మోసపోయింది కూడా యూతే ఈ జగన్ సర్కార్లో అని చెప్పి సో దానికి ఈ ఫలితాలు కూడా నిజమనిపిస్తోందా ఈ రిజల్ట్స్ ఇలా ఉంటాయని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా యా శ్రీహరి గారు మీకును అలాగే ప్యానెల్ ఉన్నటువంటి శిరీష గారికి సుహాసిని గారికి నమస్కారం వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం ఖచ్చితంగా ఊహించాం మేమైతే ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాం మార్పు మేము ఏదైతే జనసేన పార్టీ నాయకుడు ఎప్పుడు చెప్తుంటారో ఈ రాష్ట్ర రాజకీయాల మార్పు రావాలని ఆ మార్పు రాష్ట్రంలో మొదలైందంటానికి వాళ్ళ సంకేతాలు ఇవన్నీ కూడా మా నాయకుడు కూడా క్లియర్గా చెప్పాడు వైసీపీకి మాత్రం ఓటేయొద్దు అని మీరు చూసే ఉంటారు స్పష్టంగా మేము ఎందుకంటే మేము ఎక్కడ కూడా పోటీ చేయలేదు ఈసారి పోటీ చేయలేదు పోటీ చేయకుండా ఉండి కూడా మా నాయకుడు పిలిపించారు వైసీపీకి మాత్రం ఓటేయొద్దు అని ఇవాళ మేము అనుకుంటాం ఏంటంటే యువతంతా కూడా ఆ పిలుపుని అందిపుచ్చుకుని ఓటేశారని చెప్పేసి అయితే మేము ఒక భావనలో ఉన్నాము ఖచ్చితంగా ఏదైతే అధికార పార్టీ ఇప్పటి వరకు ప్రగల్భాలు పలికిందో అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ అన్ని చాట్ల కూడా మార్పు ఏమవుతుందంటే వాళ్ళు అన్నట్టుగా ఇందాక శిరీష్ గారు చెప్పినట్టుగా వైనాట్ 175 అన్నట్టుగా మరి రేపు పొద్దున్న వచ్చి పాపం ఎక్కడో ఢిల్లీలో తిరుగుతున్నాడు కదా ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం వచ్చిన తర్వాత ఏమన్నా మాట్లాడతాడో చూద్దాం మరి ఏం మాట్లాడతాడో లేకపోతే వీళ్ళని ఏం తిడతాడో అన్ని చూడాలి మనం రాబోయే రోజుల్లో చూస్తాం ఖచ్చితంగా ఇందాక కూడా చెప్తున్నారు ఏదో మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మేధావులు వాళ్ళంతా మేధావుల కింద రెక్క కదా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకి వాళ్ళు మేధావులు అనుకుంటున్నారు వాళ్ళంతా ఆ మేధావులంతా కూర్చుని ఏదో చర్చించారట మరి ఏం చూస్తారు ఏమి రేపు రిజల్ట్ అధికార పార్టీ నుంచి వస్తే చూద్దాం కానీ రాష్ట్రంలో అయితే మార్పు మొదలైంది ఈ యొక్క అధికార పార్టీకి ఎవడు భయపడతలేదు మిమ్మల్ని చూసి భయపడమా అనేది స్పష్టంగా ప్రజల్లో సంకేతం ఇచ్చారు వాళ్ళ ఇక్కడ ఎంప్లాయీస్ అంటారా వాళ్ళ పాపం తప్పదు ఎంప్లాయీస్కి వాళ్ళకి తప్పక వాళ్ళకి ఆ టీచర్స్ ఎమ్మెల్సీలు కూడా గెలిచారని నేను అనుకుంటున్నాను ప్రజల్లో అయితే స్పష్టమైనటువంటి మార్పు వాళ్ళకి కనిపించింది రేపు రానున్నటువంటి జనరల్ ఎలక్షన్లో అది మరీ స్పష్టంగా కనిపిస్తుంది మా నాయకుడు మా పార్టీ కోరుకున్నటువంటి మార్పు ఖచ్చితంగా రాబోతుందని చెప్పేసి మేమైతే ప్రగాఢంగా నమ్ముతున్నాం ఎప్పటికైనా సరే ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ మేధావులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకుని ఇక రేపటి నుంచి ఈ ఉన్న 10 నెలలు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా అరే ఇవాళ మేము ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మేము పోగొట్టుకున్నామనే ఒక అక్కస్తో పరిపాలన చేయకుండా ఉన్నటువంటి జనాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇన్ కేస్ అట్లా కాకుండా మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు కాబట్టి ప్రజలందరూ మేమున్న ఈ 10 నెలలు మా శాడిజంతో ఇబ్బంది పెడతారని కానీ అలాంటి సంకేతాలు కానీ ఇవ్వాలని చూస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ ఉంది రాష్ట్రంలో ఈ ప్రజలందరికీ అండగా ఉండదని కూడా మరొకసారి చెప్తున్నాను రైట్ సార్ చూద్దాం అంటే ఇప్పటికైనా రియలైజ్ అవుతారా రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇప్పుడే కొంతమంది అత్యవసరంగా కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది సో ఏం చేయాలి అనేది దాని మీద కూడా సో నిజంగా వాళ్ళు వాస్తవాలు గ్రహించే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా సుహాసిని గారు భారతీయ జనతా పార్టీ ఫలితాలని ఎలా చూస్తోంది సో కొన్ని చోట్ల అంటే మీరు పోటీ చేశారు ఆల్రెడీ ఉత్తరాంధ్రలో గతంలో మీ సీటే అది కానీ ప్రస్తుతం ఫలితం చూస్తే మాత్రం అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా రిజల్ట్స్ని ఏ విధంగా మీరు భారతీయ జనతా పార్టీ ఇవాళ విశ్లేషిస్తోంది శ్రీహరి గారు నమస్తే శిరీష గారికి వెంకటేశ్వరరావు గారికి ఏవిఎన్ ప్రేక్షకులందరికీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే అది ఓటు ద్వారా ఎంతో పవర్ఫుల్ గా చూపించవచ్చు అన్నది అందులో ఒక మేధావి వర్గం ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్
సో ఒక మేధావి మౌనం రాష్ట్రానికి అనర్థదాయకం అని గ్రహించారు. సో డెఫినెట్లీ ఒక చేంజ్ అనేది వస్తుంది, ఎందుకంటే 151 సీట్లకే వీళ్ళ అరాచకత్వాన్ని భరించలేకపోతున్న ప్రజలు గ్రహించారు. ఎప్పుడైతే 175 కి వాళ్ళు టార్గెట్ చేశారో, సో డెఫినెట్లీ వాళ్ళ యొక్క తప్పులు ఎత్తి చూపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కంటిన్యూస్ గా ఏమిటి, కార్పొరేషన్స్ లోను, గ్రామ పంచాయతీల్లోనూ, అన్నిట్లోనూ ఒక హవా మాదే, ఏది చేసినా మేమే మొనార్క్ని, ఏం చేసినా నా మాటే చెల్లుతుంది, నా మాటే వేదం అన్న వాళ్ళకి ఇది గట్టిగా ఒక చెంప పెట్టే. ఎందుకంటే మనం చూసాం, ఇది టీచర్స్ ప్రభావం కూడా గ్రాడ్యుయేట్స్ పైన ఉందండి, ఇది 100%. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాం ఉపాధ్యాయుల విషయంలో ఏ విధంగా రీసెంట్ గా ఒక 6 మంత్స్ నుంచి వచ్చే డెవలప్మెంట్స్ చాలా వ్యతిరేకంగా, ఏదైతే సిపిఎస్ రద్దు అని వీళ్ళు చెప్పారో అది కూడా చేయకుండా జిపిఎస్ ఏదో తీసుకొస్తామని, కాదని వాళ్ళు ఓపీఎస్ కావాలంటున్నా, మళ్ళీ అందులో వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అయ్యారు, అడిషనల్ బెనిఫిట్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ బెనిఫిట్ కూడా మేము వదులుకుంటాము, ఇన్ని రకాలు ఉన్నా సరే చాలా చాలా వాళ్ళు సఫర్ అయ్యారు. ఎటొచ్చి టీచర్స్ దాంట్లో ఒక రకమైన అది కొంత వన్ సైడెడ్ గా ఏదో గవర్నమెంట్ కోసం వాళ్ళు మొగ్గు చూపినా కొందరు, ఆ ప్రభావం అయితే గ్రాడ్యుయేట్స్ లో డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క సక్సెసర్స్ చాలా మంది గ్రాడ్యుయేట్స్ లో ఉన్నారు. ఇంకా అసలు 80,000 ఓట్ల వరకు వేస్ట్ అయిపోయాయి, అవి కూడా కనుక వచ్చి ఉండుంటే చాలా వరకు బాగుండేది. ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ సీ సెకండ్ రౌండ్స్, థర్డ్ రౌండ్స్. ఎందుకంటే కొంత ఈ ప్రభుత్వాన్ని అంత మనం తొందరగా మనం అంత ఈజీగా కూడా అలర్ట్ గానే చివరి దాకా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనం చూసాం గతంలో నామినేషన్స్ కూడా వెయ్యనివ్వని పరిస్థితిలో ఏ విధంగా ముందుకు వెళ్లారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గా వెళ్ళింది ఈసారి బీజేపీ. బట్ ఓవరాల్ గా మనము జనరల్ ఎలక్షన్స్ లో మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే తెలుస్తుంది. బట్ ఇక్కడ వచ్చిన శాతం అయితే 6% పైననే బీజేపీకి వచ్చింది. బట్ ఎనీహౌ ఇంత ముందున్న మనం కంపారిటివ్ గా జనరల్ గా ఉన్న పర్సంటేజ్ బిలో 1% కన్నా 6-7% మధ్యలో యాజ్ ఆఫ్ నౌ స్టాండ్ అయింది అంటే డెఫినెట్లీ అసలు ఏం చేస్తోంది, ఏం జరుగుతోంది రాష్ట్రంలో, ఈ మాత్రం డెవలప్మెంట్ అయినా కేంద్ర ప్రభుత్వ చొరవతోనే అని మాత్రం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు అన్నది ఒక క్లియర్ పిక్చర్ మాకు వచ్చింది. సహజంగా పట్టభద్రులు అంటే అటు కమ్యూనిస్ట్ భావజాలం కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ చాలా చోట్ల గతంలో మనం చూస్తూ వచ్చాం ఫలితాలు అనుకూలంగా, కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో అయితే మాత్రం స్పష్టంగా వస్తుంది. ఏంటి శిరీష గారు, యువగళం ప్రభావం కూడా పనిచేసింది అనుకోవచ్చా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలో అక్కడికి పాలనా రాజధాని రాబోతోందని చెప్తున్నారు, కానీ అక్కడ మంత్రులు కూడా చాలా గట్టిగా చెప్తున్నారు, కానీ అదే మీ ప్రాంత మంత్రుల పైన కూడా కొన్ని లేఖలు వచ్చాయి. ఏంటి అసలు పట్టభద్రులు ఆ లేఖలు ఎందుకు రాయాల్సి వచ్చింది, అసలు ఉత్తరాంధ్రలో రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదా? ఖచ్చితంగా అండి, లోకేష్ గారు ఈరోజు నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర తాలూకు ఎఫెక్ట్ ఈరోజు ఉత్తరాంధ్రలో కానీ మొత్తం రాష్ట్రంలో కానీ ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్ మీద అయితే పడింది. ఎందుకంటే ఎక్కడ అబద్ధాలు అబద్ధ హామీలతో వెళ్ళట్లేదు ఆయన. గత ప్రభుత్వంలోని మేము చేసిన పనులు, మేము తెచ్చిన కంపెనీలు చూపిస్తూ ఈ రోజు ఏ అబద్ధ హామీలతోని అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా మనలో మనకి ఉత్తరాంధ్రాన్ని, రాయలసీమని, కోస్తాను, లేకపోతే మిగతా అని గొడవలు పెడుతూ ముందు రాజధానులు కాదు కదా 30 రాజధానులు కట్టమనండి, ముందు ఒక దానికి నువ్వు ఇటుక పెట్టవయ్యా, కనీసం అది లేకుండా పోలవరాన్ని ముంచేసి అమరావతిని ఈ రోజు కంప్లీట్ గా నాశనం చేస్తూ ముందుకెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిజాల్ని కళ్ళకి కట్టినట్టు ఆయన చెబుతూ వెళ్ళడం వల్ల ఈరోజు ముఖ్యంగా యువత మీద అండి, ఈరోజు టుడే ఆల్ ద వాళ్ళకి నిజంగా హ్యాష్ టాక్ చెప్పాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి కనిపించింది. ఏమొచ్చిందండి 3.5 సంవత్సరాల్లో, ఉత్తరాంధ్ర నుంచే మొదలు పెడతాను శ్రీహరి గారు, 3.5 సంవత్సరాలు కాదు 4 సంవత్సరం అయిపోతుంది, ఇంకో 2 నెలలు అయితే ఏం చేశాడండి, చేసింది ఏంటంటే చెప్పా పట్టకుండా ఈరోజు మా హక్కు అయిన ప్లాంట్ని అమ్మేయడం, ఎవరికడికి అమ్మాడు తెచ్చారా, పార్టీలకు అతీతంగా మా రాష్ట్రానికి కూడా ఉండాలి అని అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయనతో దెబ్బలాడి మన రాష్ట్ర పెద్దలు తీసుకొచ్చిందని అమ్మడానికి నువ్వెవరివి, రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే 5 సంవత్సరాలకు నీకు అవకాశం ఇచ్చాను కానీ మా ఆస్తులు అమ్ముతానంటే ముందే ఇచ్చేవాళ్ళం కాదే, ప్రతిదీ అబద్ధం. ఈరోజు విశాఖపట్నాన్ని ఏం చేశాడండి, విశాఖపట్నంలో ఎన్ని ఆస్తులు క్లియర్ గా తాకట్టు పెట్టారో మీకు తెలుసు. ఈ పట్నాన్న ఈరోజు విశాఖని రాజధాని చేస్తాను, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానన్న మాటని విశాఖ ప్రజలు నమ్మలేదు అనడానికి 100% ఉదాహరణ ఈ ఎన్నికల్లో ఆయనకు వచ్చిన రిజల్ట్ మాత్రమే.
ఈ రోజు రుచికొండని పోడిగుండు చేస్తున్నాం. విశాఖపట్నానికి తలమానికంగా ఉన్న గీతం కాలేజ్ ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన రాష్ట్రంలో ఎక్కడెక్కడ వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో అభివృద్ధి గురించి ఆలోచించకుండా కులాల గురించి మతాల గురించి పార్టీల గురించి ఆలోచిస్తూ పార్టీ మీద తక్కువ పెట్టే ఎప్పుడైనా ముఖ్యమంత్రిని చూస్తామా అండి? ఈ రోజు కంపెనీలు పడగొట్టేస్తున్నారు. విశాఖపట్నానికి ఇలా రాకముందు రావాల్సిన కంపెనీలన్నీ రావట్లేదు. నిన్న మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఎందుకండి? ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఒక డ్రామా కదూ. నిజంగా 4 సంవత్సరాల్లో ఏమి పీక లేని ఈ వ్యక్తి ఈరోజు ఏం చేస్తాడండి? మాట్లాడదంటే తప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ విశాఖపట్నాన్ని కదా ఈరోజు ఉత్తరాంధ్రని పూర్తిగా నాశనం చేసి ఎన్ని వేల ఎకరాలు ఈరోజు ఇక్కడ కబ్జా చేశారో తెలుసు. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక విశాఖపట్నంలో సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ భయపడ్డారు. కడప నుంచి ఒక లుంగి బ్యాచ్ దిగి ప్రతి ఒక్కరికి మీ స్థలం మీకు కావాలంటే మాకు తప్పని కట్టండి అనే ఒక పరిస్థితికి విశాఖపట్నం తీసుకు భయాందోళన గురి చేయడానికి అన్ని అర్థం చేసుకుని వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు. రైట్, డిస్కస్ చేద్దాం మేడం. ఖచ్చితంగా ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత కూడా మనం ఇదే అంశం పైన డిస్కస్ చేద్దాం. సో ఇవాళైతే ముఖ్యంగా మండలి సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం చాలా స్పష్టంగా పట్టభద్రులు మాత్రం ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.